ప్రత్యేక మీ మాట కింద పాసింగ్ గా మాట చెప్పి మీకు జీవితకాలం ఎప్పుడు మనకి హెల్త్ పరంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి మేము చెప్తాం మేము కూడా కంపెనీ దగ్గర మామూలు శాంతియుతంగా ఉండి మాట్లాడాలని మేము అనుకున్నాం సార్. చాలామంది ఈ ఊరు నుంచి ఆ ఊరికి కోడలకి వెళ్ళాం. మా ఇది ఇక్కడ సాల్పెట్టి ఆ ఊరు కోడలు ఆ ఊరు కోడలు ఈ ఊరు అమ్మాయి. మేము ఏంటంటే శాంతియుతంగా మాది ఒక బ్యాచ్ ఉంది, మాది ఒక సంఘం ఉంది. ఆ సంఘం ద్వారా మాది శాంతియుతంగా హెడ్తో మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ నుంచి కానీ మీ తరఫు నుంచి అంటే పార్టీ తరఫు నుంచి కాకపోయినా మా ఊరు తరఫు నుంచి మీరు ప్రశాంతం మాట్లాడుతున్నారు, మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. తప్పకుండా మేమైతే మాత్రం మా పరంగా మనకి పార్టీలు సంబంధం లేదు, ముందు ప్రజల ప్రాణం ముఖ్యం కాబట్టి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో ముందు కమిటీ కూడా వేశారు. సో కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎవరికి దోషులు అని చెప్పి తెలిసిన వెంటనే మీరు ఎప్పుడెళ్తారో మా తరఫున కూడా మేము మీతో పాటు మా తరఫున మా మనుషులు కూడా వచ్చి మీతో పాటు బలంగా మేము మాట్లాడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.